ఇది సంస్కృత శ్లోకానికి అనువాదం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయచేయగదే అని ప్రార్థించాడు ఆయన. స్వామి, ఎప్పుడు నీ పాదాలకే సేవ చేసేలాగు, నీ పాదములకు సేవ చేసేవారితోటి నాకు సన్నిహితమైన స్నేహం ఏర్పడేలాగు, ఈ లోకములో ఉన్న సర్వభూతములు బాధపడుతూ ఉంటే చూచి అయ్యో అని జాలిపడేటువంటి మనసు కలిగేలాగు నాకు అనుగ్రహించవలసిందే అని ప్రార్థించాడు. దానినే అచలాం భక్తిం తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం అన్నారు సంస్కృతంలో. ఈ విధముగా ప్రార్థించాడు. సరే అలాగే అని వరమిచ్చాడు ఆయన. ఆయనకి మంచి బలము, ఆయుర్దాయము, ఐశ్వర్యము సర్వము ఇచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేశారు. మెయిన్ రోడ్లోకి వచ్చేసరికి ఓ పొట్టిగా గూను పొట్టి ఆవిడ, ఆవిడకి గూనుంటుంది, మూడు వంకరలు ఉంటాయి ఆవిడ శరీరంలో, త్రివక్ర ఆవిడ. ఆ మూడు వంకరలు కలిగినటువంటి ఆమె ఎదురుగా వస్తుంది. పళ్ళెంలో మంచి చందనాలు గట్రా పెట్టుకుని దాని మీద మంచి ముఖములు గుడ్డ కప్పి ఎవరికి అవి కనపడకుండా వాసనలు గుబాళిస్తున్నటువంటి పరిమళ ద్రవ్యాలు పట్టుకో చందనాలు పట్టుకో వస్తాను. స్వామి చూశాడు. చూసి నవ్వొచ్చింది ఆవిడ ఆకారం చూసి. మూడు మలుపులు తిరిగి ఉన్న శరీరం పొట్టిది నవ్వుతూ, కాత్వం నీవెవరని అడిగారు, నీవెవరి ఎవరి స్త్రీవి, ఎక్కడికి వెళుతున్నావంటే నేను స్వామి మా ప్రభువుకి చందనములు సమర్పించేదాని అన్నది. ఓహో అలాగా, దేశ్యావయోహ అంగ విలేపం ఏది, ఆ చందనాలేవో మాకు ఇయ్యమన్నాడు, దానివల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. వెంటనే ఆవిడ మహాజ్ఞానము గలది, సాక్షాత్ కృష్ణ భగవానుడంటే పరమాత్మ అనేటువంటిది ఇంతకుముందు వృత్తాంతాల వల్ల అప్పుడే ఊరంతా పాకిపోయింది. ఎవళ మట్టుకు వాళ్ళు కాదంటే ఏమైపోతామన్న బెంగలో ఉన్నారు ఈ పసివాడిని చూసి. కాబట్టి వెళ్ళిన వాళ్ళంతా మరి తిరిగి రాలేదు. ఇప్పుడు స్వామి చెప్పారే, వెళ్ళిన వాళ్ళు ఎవడు వెనక్కి రావడం లేదు. ఏమిటో ఆయన ఏదో దయ్యంలా ఉన్నాడు, ఏమైపో ఏమి చేసేస్తాడన్న భయమో ఏమిటో తల్లి. వెంటనే ఆవిడ, స్వామి నేను మీ దాసిని అన్నది. నా పేరు త్రివక్ర అంటారు, నేను చందనాలు తయారు చేయడం నా డ్యూటీ. నేను మా వంశుడికి చాలా అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి చందనములు తయారు చేస్తాను, కానీ మీకు తప్ప ఎవరికి అర్పిస్తాను, తప్పకుండా సమర్పిస్తానన్నది. అంటే ఇక్కడ మరొక పురాణంలో అందమైనటువంటి శ్లోకం ఉందని మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఇందులో లేదు కానీ దానిని చందనం తీసింది మొదట చూపించింది. చూపిస్తే అది చూసి ఈ చందనం స్వామి స్వీకరించనంట. అంటే కృష్ణ భగవానుడికి తెలియదా చందనాలు, వీడు గొల్లపిల్లడు, వీడికేం తెలుస్తుందే అనుకోని చూపించిందిరా. చూపిస్తే స్వామి అంటే సుగంధమేతదన్నట్ట. అబ్బా దీనిలో నేచురల్గా లేదు దీనిలో ఫ్లేవరు, నువ్వు కృత్రిమంగా చేర్చావు వాసన, కానీ దీనిలో అసలు సహజమైన వాసన కలిగినటువంటిది కాదు ఈ చందనం, గడు సుగంధం అన్నట్ట. అంటే సంస్కృతంలో అందం అనుకోండి అక్కర్లేదు, కానీ ఊరికే మనవి చేస్తున్నాను. సుగంధి అంటే ఒరిజినల్గా పరిమళం ఉన్నది, సుగంధం అంటే చేర్చిన పరిమళం గలది. దాని కృత్రిమంగా ఏ శంటో వేసి పరిమళం తెస్తే దాన్ని సుగంధం అంటారు, సహజంగా పరిమళం అంటే సుగంధి అంటారు. దీనికి తెలిసిపోయింది స్వామికి సుగంధం అని వదిలేసేట. మరో చందనం తీసి ఇది రాసుకోండి స్వామిని, ఇది మాకు కాదు, రాజసులై పొగరుమూతులై లోకం కోసం తమ డంబం కోసం రాసుకునేవాడు రాసుకోవాలి, రాజార్హం అన్నట్ట. మరొక చందనం తీసి ఇచ్చిందిట, ఇస్తే రుచిరం అన్నట్ట. చాలా అందంగా ఉంది కానీ ఇది కూడా మాకు అంత బాగులేదన్నారు. అనేసరికి అబ్బా ఈయనంత గట్టివాడరా, అన్నీ తెలుసుని రుచిరానన పొంగిపోయింది ఒక్కసారి ముఖం అంత వికసించిన అబ్బా ఈయనకి చందనాలలో తారతమ్యాలు తెలిసినవాడు అమ్మ అని వలచింది అప్పుడే మనసులో స్వామిని. ఆమె ముఖమంతా వికసరిస్తే మాకు దేహి దియ్యతాం అను ఆవయోర్గాత్ర సదృశం దియ్యతాం అనులేపనం, మా శరీరాలకి తగిన చందనం ఇవ్వ మానికి తెలియదా అన్నట్టు స్వామి. అంటే చాలా స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి సుగంధమైనటువంటి ద్రవ్యాన్ని స్వామికి సమర్పించింది, ఆయన అనుగ్రహాన్ని పొందింది. వెంటనే ఇప్పుడు చాలా మంచిది కనుక ఈ వంకర తీర్చేయాలనుకున్నట్ట. మూడు వక్రతలు ఇలా 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 ఇవి మనకు అందరికీ ఉన్నాయేమో ఒక మాట చూసుకుంటూ ఉండండి, ఎక్కడున్నాయి? మనసులోది మాటలోకి రాదు, మాటలోది చేతలోకి రాదు, రుజువుగా ఉండాలి. ఆర్జవము మానవునికి సహజ ధర్మం. మన లోపల ఏముంటుంది? లోపలున్నది పైకి రావడానికి వంకర, పైనున్నది మళ్ళీ చేతలోకి రావడానికి వంకర, మూడు వంకరలు ఉంటాయి. ఈ వంకరలు భగవంతుని అనుగ్రహం ఉంటే మనకు తిన్ననవుతాయి. అందుచేత ఆమెలో ఉన్నటువంటి ఆ త్రివక్రతని తొలగించాలి అని స్వామి సంకల్పించాడు. వెంటనే ఆయన ఆవిడ కాళ్ల మీద తమ కాళ్ళు పెట్టాడు, పెట్టి నొక్కాడు. నొక్కి ఇలా గడ్డం కింద ఇలా రెండు వేళ్ళు పెట్టాడు, ఇలా ద్యంగులోత్నపాన్య ఇలా రెండు వేళ్ళు ఇలా పెట్టి గడ్డం కింద పెట్టి ఇలా అన్నాడు మీదకి. అంటే సాఫ్ అయిపోయింది. ఎంత ఆపరేషన్ చేయాలండి ఇప్పుడైతే అక్కడ లేకుండా. స్వామి ఇలా అనేసి తిన్నగా లాగేశాడు, ద్యంగులోత్నపాణిన ఆమె తిన్నగా చేసేసాడు. చేసేసరికి ఆవిడ ఇప్పుడు రుజువుగా సుందరమైనటువంటి తిన్నని శరీరం అయిపోయింది, సుందరముగా ఉన్నది. కానీ ఎప్పుడు ఆయన ముట్టుకున్నాడో
వెంటనే ఆమెకు మనసు లోపల ఏమి స్పర్శ ఏమి స్పర్శ ఇది స్వామి స్పర్శ మనకి ఎప్పుడు ఉండే అదృష్టం కలిగితే బాగుండు అనే కోరిక కలిగింది. ఇది ఆంతరమా బాహ్యమా మనకి తెలియదు, కానీ బాహ్యముగా ఒక స్త్రీ పురుషుణ్ణి కోరింది అనగానే స్పర్శ బాహ్యం అనుకుంటాం. ఆమె ముట్టుకొని వెంటనే స్వామి మా ఇంటికి రావా అని కొంగు పట్టుకు లాగిందిట. ఉత్తరీయం సమాకృష్య స్వామి నన్ను అనుగ్రహించవా మా ఇంటికి దయచేయమన్నదిట. అంటే వస్తానులే, తర్వాత పని అయిన తర్వాత వస్తాను, సరైన వెళ్ళమని పంపించేశాడు. ఈ విధముగా స్వామి వస్తూ తోవలో తన చేయవలసిన పనులు మూడు పనులు చేసేసుకున్నాడు. ఇంకా వచ్చేశాడు. వస్తూ ఉంటే అయ్యా ఇక్కడ ఏదో ధనుర్యాగం పెట్టారట, చాలా ఒక పెద్ద ధనుస్సు పెట్టారట, ఎక్కడ పెట్టారు అని రాజపురుషులందరినీ అడిగాడట. చూపించారు, అదే ఇదిగో ఇది ధనుశ్శాల, ఈ ధనుశ్శాలలో చాలా పెద్ద ధనుస్సు ఉంటుంది, అది ఎవరు ఎత్తలేరని చెప్పారట. తిన్నగా ముందు అక్కడికే వెళ్ళాట, కంసుడిని చూడకుండా ముందు ధనుశ్శాలలోకి వెళ్ళాడు. అది ఎంతో మంది జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు, వాళ్ళందరూ అడ్డుకున్నారు వెళ్ళొద్దు వెళ్ళొద్దని. ఏవయ్యా అన్నాడు, పక్కకి దోసేశాడు. వెళ్ళి బలాత్కారంగా ధనుస్సు తీసుకున్నాడు, కరేణ వామేన ఎడమ చేత్తో తీసుకున్నాడు, లీలగా పైకెత్తాడు. దానికి సజ్జ్యం అంటే విల్లు ఎక్కువ పెట్టాడు. ఎక్కువ పెట్టడం అంటే ఒక కొసకి పెద్ద ఇనపతాడు కట్టి ఉంటుంది, దానిని నారంటారు. ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటిది తిన్నగా ఉంటుంది కర్ర, ఈ బాణ విల్లు యొక్క కర్ర, దానిని మీదది వంచాలి. వంచి ఈ కింద తాడు దానికి కట్టాలి. యువతల కొసకి ఎప్పుడూ కట్టున్న తాటిని అవతల కొసకి కలిపి కట్టితే దానిని విల్లు ఎక్కువ పెట్టడం అంటారు. అది వంచినప్పుడు వెంటనే ఏమైపోయింది, అది విరిగిపోయింది. ప్రభభంజ, ఆ కర్ర విరిగిపోయింది. ఎలాగట, ఒక ఏనుగు కాని తొండముతో ఇలా ముట్టుకుంటే చెరుకు కర్ర ఎలా విరిగిపోయిందో అలా విరిగిపోయింది. ఆ విల్లు విరిగిపోతే బ్రహ్మాండమైన శబ్దమొచ్చి భూమి ఆకాశములన్నీ ఆవరించేసిందిట. కంసుడికి కోటలోకి వినిపించింది. హారారు ఏమిట్రా, ఎవడి విల్లు విరిచిన వాళ్ళని భయపడిపోయినట్ట. వెంటనే పరిగెత్తారు, పరిగెత్తి చెప్పారు, పట్టుకోండి వాళ్ళని అన్నారు. గృష్యతాం బధ్యతాం అన్నారు, పట్టుకోండి కట్టండి అన్నారు. వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు వెంటనే ధనుస్సులు పట్టుకున్నారు, ఇద్దరును ధనుసులుగా ధనుస్సు విరిచేసిన ముక్కలు పట్టుకున్నారు. ఇద్దరును పట్టుకొని వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్క దెబ్బ కొట్టి వాళ్ళందరినీ సంహరించేశారు. సరే, ఈ విధంగా బయలుదేరుతూ స్వామి తిన్నగా ముందుకు వచ్చేశారు. ఆ వస్తూ ఉంటే ఆ స్వామిని చూసి అందరూ ఎంతో ప్రేమతో ఉన్నారు. స్వామి పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడుండేటువంటి వ్రేపల్లిలో ఉండేవారందరూ స్వామి యొక్క ఎడబాటుకు చాలా బాధపడుతున్నారు. ఈయన మాత్రము భయపడిపోతున్నాడు కంసుడు. రాత్రి తెల్లవారులు నిద్రపట్టలేదు, మధ్యాహ్నం బయలుదేరారు, సాయంకాలానికి పట్టణంలోకి వచ్చారు, విల్లు విరిచేశారు, ఆ రక్షకుల్ని చంపారు. రాత్రి ఒకచోట వారికి బస ఇచ్చారు, ఆ బసలో పడుకున్నారు. వీరు హాయిగా నిద్రపోయినారు, కానీ కంసుడికి నిద్రపట్టలేదు. దీర్ఘ ప్రజాగరహ, అక్కడి నుంచి నిద్రపట్టకి ఇటువంటి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే వాడి నీడ, వాడికి తలకాయ లేకుండా నీడ కనిపిస్తోంది. అద్దంలో చూసుకుంటే మధ్య నుంచి ఏదో ఖాళీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విధమైనటువంటి అపశకునాలు కనిపిస్తున్నాయి. ఛిద్ర ప్రతీతి ఛాయాయ, అలాగే అసత్యపి ద్వితీయచ, ఇద్దరు లేరు అక్కడ, ఇద్దరున్నట్టు కనిపిస్తోంది. ఒక లైట్ చూస్తే రెండు లైట్లా కనిపిస్తున్నాయట వాడికి. చెట్లు చూస్తే పచ్చగా బంగారంలా కనిపిస్తున్నాయట. పడుకుంటే ఒక మాట కలొచ్చి ఏదో పెద్ద పిశాచం వచ్చి కాగలించుకున్నట్టు కలొచ్చిందిట. ఒక గాడిద మీద ఇటువైపు వెళ్ళిపోతున్నట్టు కలొచ్చిందిట. ఈ విధముగా చాలా చెడు కలలు, పీడకలన్నీ వచ్చాయి. చూశాడు. ఏమిటి చెప్పమా, ఇటువంటి కళలు వస్తే మరణం వస్తుందంటారు, ఈ కృష్ణుడి కానీ మనల్ని చంపడు కదా అని బెంగ పెట్టుకున్నాడు. తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. వెంటనే మల్ల క్రీడా మహోత్సవం వాళ్ళ ఏర్పాటు, అంటే మల్లులు అంటే రెజ్లింగ్ పోటీలు, కుస్తీ పట్ల పోటీలు పెట్టాడు. అందరూ వచ్చారు, పెద్ద చుట్టూ కూర్చున్నారు, రంగస్థలానికి ఆరాధన చేస్తారు. ముందు తూర్యములు భేరీలు మ్రోగించారు, మంచములను పతాకలతోటి తోరణములతో అలంకరించారు. పౌరులు వచ్చారు, జానపదులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, క్షత్రియులు వచ్చారు. అందరూ వచ్చి ఎవరి ఆసనములలో వారు కూర్చున్నారు. కంసుడు తన మంత్రులతో కలిసి ఒక పెద్ద రాజమంచమని ఎత్తుగా ఉండేటువంటి ఒక సీట్ ఉంటుంది, దాని మీద కూర్చున్నాడు ఆయన. చుట్టూ మండలేశ్వరులు ఉన్నారు. ఆ మండలేశ్వరుల మధ్యలో కంసుడు ఎత్తైన ఆసనం మీద కూర్చున్నాడు. వాయిద్యాలు మ్రోగిస్తున్నారు. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోసరుడు అని వాళ్ళంతా మల్లులు. వాళ్ళందరూ వచ్చారు. అయ్యా అందరూ వచ్చిన తర్వాత ఈ నందుడు మొదలైన వారందరూ వచ్చి రాజ్యసభలో, అయ్యా తమ రాజులము మేము, మీకు మీ పరిపాలనలో ఉన్నవారమని కానుకలన్నీ సమర్పించారు. సరే అయిపోయిందంతా, కొలువు తీరున్నాడు కంసుడు. బలరామకృష్ణుడు మెల్లగా పొద్దున్న లేచి స్నానం చేసుకొని
శౌచం చేసుకుని బయలుదేరి వస్తున్నారు. మెల్లిగా అక్కడికి వెళ్ళాం వీళ్ళని చూడడానికి. ఆ రంగస్థలానికి రావటానికి మెయిన్ గేట్ ఉంది. ఆ గేటు దగ్గర ఒక ఏనుగుని పెట్టాడు మన కంసుడు. దాని పేరు కువలయాపీడమని పేరు. దానికి బాగా మేత పెట్టి దానికి పిచ్చెక్కేటటువంటి మందులన్నీ బాగా తినిపించి స్వామి వచ్చేసరికల్లా ఒక్కసారి తొండముతో పట్టి కొట్టేసేలాగా ఏర్పాటు చేశారు. పక్కన నిలబడ్డాడు మావటీడు. వచ్చాడు, వచ్చి చూశాడు. చూసేసరికల్లా తొండంతో తన మీదకి వచ్చేలా కనిపించింది. దానిని మెల్లగా మొలకి బట్ట కట్టాడు, బిగించాడు. తన కిందకి ముందుకి జారి పడుతున్న జుత్తు వెనక్కి తీసి కాస్త బిగించి ముడివేసుకున్నాడు. చూశాడు ఆ కోలయాపీడాన్ని. చూసి ఆయనతో అంటున్నాడా మావటీడితోటి, అంబష్టా ఓ మావటీడా, మేము లోపలికి వెళ్ళాలయా మాకు రంగస్థలం దగ్గరికి, దారి తీయి అనుగుని అన్నాడు. వాడు ఊరుకున్నాడు. అబ్బాయి ఊరుకుంటే యమలోకానికి వెళతావయ్యా నువ్వు చూసుకోమన్నాడు. చిన్నపిల్లడు, 11 ఏళ్ల పిల్లడు, ఇప్పుడు వస్తున్నవాడు ఎంతో వయసు గలవాడు కాడది, కొంచెం చూసుకోండి. కృష్ణుడంటే ఏదో పెద్దవాడిగా కనబడకూడదు మీకు. 11 ఏళ్ల పిల్లడు ఇప్పుడు ఇవాళ మధురలోకి వచ్చిన స్వామి. వాడు మరింత వచ్చి స్వామి మీదకి ఆ ఏనుగుని ప్రేరణ చేశాడు, మీదకి తోలేడు. అది వచ్చి మీదకి వచ్చి తొండంతో పట్టుకుంది స్వామిని. ఒక్కసారి ఈయన జారిపోయినాడు దాని నుంచి వదిలించుకొని. మళ్ళీ వచ్చి పట్టుకుంది, కాళ్ళ కింద పడి తొక్కేస్తోంది. ఆయన కాళ్ళ మధ్యన దూరిపోయినాడు. దూరిపోతే దానికి కనిపించడం లేదు. కనిపించకపోతే మళ్ళీ తొండం కిందకి వంచి పట్టుకుంది. పట్టుకుంటే తిన్నగా దాని తొండానికి అందకుండా కాళ్ళ మధ్య నుంచి వెనక్కి వెళ్ళిపోయినాడు. వెనక్కి వెళ్ళిపోయి తోక పట్టుకున్నాడు స్వామి. తోక పట్టుకుని వెనక్కి ధనుష 25 గజాల మేర వెనక్కి లాగేశట. 25 గజాల వెనక్కి గబ గబ గబా లాక్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి తిన్నగా అక్కడికి వెళ్ళిన తర్వాత సవ్యం దక్షిణం ఎడమా కుడికి తిప్పేసి గిరగిర తిప్పి చిన్న దూడని తోక పట్టుకు లాక్కొడిపోయి ఆడుకున్నట్టు ఆడుకొని వదిలేసేట. పడిపోయింది ఏనుగ. పడిపోయి వెంటనే ముఖంలోంచి రక్తం కారిపోయింది, మదం చెలించిపోయింది, చనిపోతుంది. చూశాడు వెంటనే స్వామి. వెళ్ళి దాని దంతాలు రెండు ఊడదీసేశాడు. ఊడదీసేసి దంతాలు పట్టుకున్నాడు. పట్టుకొని ఆ చేత్తోటి ఆ దంతం పట్టుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాడు. చేతిలో దంతం, ఒంటి నిండా దాని మదపు బిందువులు, రక్తపు బిందువులు, ముఖము నిండా చెమట బిందువులతోటి అంశన్యస్త విషాణ నిరూఢ శ్వేతకణికావదనాంబుజ. ఏమందమైన రూపమో స్వామిది. లోపలికి ప్రవేశిస్తున్నాడు. తన వెనకాల కొంతమంది గొల్లపిల్లలు. ఎవరి పరివారం అంతా ఎవరు లేరు. రాజుల దగ్గరికి రాదగిన, యుద్ధానికి రాదగిన పరివారంతో రాలేదు స్వామి. ఆయన తిన్నగా లోపలికి వెళ్ళాడు. రంగస్థలం ఎవరెక్కడ మల్లుడు యుద్ధం చేస్తారో అక్కడికి వెళ్ళారు. చేతిలో ఇద్దరికి చెరోదంతం ఆయుధాలు. అప్పుడు ఆయన మల్లానాం అశని ఒక శ్లోకం రాస్తాడు. వ్యాసుల వారు చాలా అద్భుతమైన శ్లోకం అనుకోండి. ఇప్పుడు అన్ని చదివితే మీకు బాగా చికాగ్గా ఉంటుంది. ఆయన మల్లానాం అశని మల్లుల పాలిట పిడుగులాగున్నట్ట. నృణాం నరవరహ మనుష్యులు చూస్తే ఏమి గొప్పరా, ఎంత గొప్పవాడరా అనిపిస్తున్నట్ట. స్త్రీణాం స్మరహ ఆడపిల్లలందరూ వచ్చేసారు, వాళ్ళ కృష్ణుడు వస్తున్నాడు చూద్దామని చెప్పేసి గ్యాలరీస్ అన్ని నిండిపోయినాయి. దాన్ని నిండా చూసిన ఆడపిల్లలు చూస్తే అబ్బబ్బా ఏమందగాడు ఏమందగాడని పొంగిపోతున్నారట వారు. గోపానాం స్వజన మన వెనకనున్న గొల్లపిల్లందరూ చూసి అరే మనవాడు వెళ్ళిపోతున్నట్ట, మనవాడు అందరికీ మనవాడు వీళ్ళకి. అసతాం క్షితిభుజాం ఇంకా దుర్మార్గులైన రాజులు, కంసుడి పార్టీ రాజులున్నారు, వారందరికీ శాస్త వాళ్ళకందరికీ కూడా తాను శిక్షించేవాడు. తమ తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నారు అక్కడ. వాళ్ళకి శిశువు పసిపిల్లడు, ఈ కంసుడికి మృత్యు, వాడికి మృత్యువు. తెలియనటువంటి వాళ్ళకైనా కేవలము ఒక మానవ మాతృడు. యోగులకి పరతత్వము, యాదవులకి పరదేవత. అట్టివాడు రంగస్థలం మీదకి అన్నగారితో కలిసి ఎక్కాడు అన్నారు. ఆ రంగస్థలానికి వెళ్ళేటువంటి స్వామిని అందరూ చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా భావిస్తున్నారు. అట్లా అందరి దృష్టిలను ఆకర్షిస్తూ స్వామి ఈ నల్లనివాడు, తెల్లనివాడు, ఇద్దరు ఇద్దరు మూర్తులు దివ్యమైనటువంటి సుందర సౌందర్యమైనతో ఎక్కారు రంగస్థలం మీదకి. అయ్యా ఇద్దరు విచిత్రమైన వేషములు, విచిత్రమైన ఆభరణములు. అదుగో అక్కడ సాకల దగ్గర బట్టలు తీసుకున్నారు, సాలివాడి బట్టలు తీసుకున్నారు, పూలదండలు తీసుకున్నారు, చందనాలు రాసుకున్నారు. ఏవి రాజుగారికి వాళ్ళు రాలేదు వారి సరుకులు ఏవిని. ఆయన ఒళ్ళు తెలియలేదు కనుక కానీ ఎందుకు రాలేదు అడగడానికి ఒంటి మీద స్మృతి లేదు. ఎక్కడ సాగు వచ్చేస్తాను, బెంగళూరు ఉన్నాడు ఆయన. అందుచేత ఇవాళ ఏమి ఆయనకి లేవు. వీళ్ళన్నీ రాసుకొని ఎక్కారు. ఆ స్టేజ్ మీద నిలబడ్డారు ఎక్కి. ఒక ఇద్దరు నటులు కానీ డాన్స్ చేయడానికి ఇద్దరు వేషాలు వేసుకోవచ్చి అన్ని అలంకరించుకుని నిలబడ్డట్టున్నారు పిల్లలు ఇద్దరును. అందరి మనసులను ఆకర్షించేస్తున్నారు. అలా వారి వైపే చూస్తున్నారు. ఆ మంచల మీద కూర్చున్నారు, గ్యాలరీస్ మీద చుట్టూ మధ్యన ఆసనాల మీద కూర్చున్నారు. అలాగ మరొక చూపు లేదు ఎవరికి, అటే చూస్తున్నారట ఆ స్వామిని. ఇలా చూపులతోటి తాగేస్తున్నట్టున్నారట స్వామిని. తమ నాలికలతో తాగుతున్నట్టు నాకుతున్నట్టుగా స్వామిని
అనుభవిస్తున్నారు అందరూ కూడా. వాళ్ళందరూ చూస్తున్నారు, రే వీరు సాక్షాత్తుగా భగవంతుని యొక్క అవతారమే, సందేహము లేదు. ఈయనే అవాళ్ళ దేవకి ఎందు పుట్టిన పిల్లడు, ఈయనే గోకులమునకు వెళ్ళి మరిగి దాగి పెరిగిన పిల్లడు, ఈయనే మన పూతనని చంపినవాడు, ఈయనే సుడిగాలిని జయించినవాడు, ఈయనే మల్లవరు రెండు మద్ది చెట్లను పడద్రోసి వారి స్వరూపమును ఇచ్చినవాడు, మన ధేనుకుణ్ణి కేశిని అందరిని జయించినవాడు ఈయన అని 7 రోజులు కొండ మూసాడట ఈ పసివాడు. ఏం ఆశ్చర్యం! ఆహాహా, గోపికలు ఎంత అదృష్టవంతులు! స్వామి యొక్క విగ్రహాన్ని చూసేవారు, ఆయన నవ్వులు చూసేవారు, ఆయన మాటలు వినేవారు, ఆయనని ముట్టుకునేవారు, వీళ్ళంత అదృష్టవంతులు కదా అని ఈయన అన్నగారట. ఆయన పేరు రాముడట, ఆయనే ప్రళంబుణ్ణి చంపాడట, ఆయనే ధేనుకుణ్ణి చంపాడట అని ఈ విధంగా అందరూ వాళ్ళిద్దరి గురించి కథలు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చాణూరుడు వచ్చాడు మొట్టమాట. వాడు మొదటి మల్లుడు యుద్ధానికి వచ్చి, అబ్బాయి నందసునో, రామా, మీరిద్దరూ కుస్తీ పట్లలో చాలా సమర్థులని విన్నాం, విని మిమ్మల్ని పిలిపించారు మా రాజుగారు, కాబట్టి మా రాజుగారికి వినోదానికి ఇవాళ మనం కుస్తీ పట్లు పెడతాం, రండి మీరు మాతో చేయమన్నారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మాతో మల్లయుద్ధం చేయడం అంటే ఆవులతో అడవిలో ఆడుకోవడం మాత్రం కాదు సుమండి అన్నాడు ఆయన కొంచెం హేళనగా. అంటే సరే అని కౌన్సిల్ యొక్క ప్రజలు, మేము అడవిలో తిరిగేవాళ్ళం, మేమేమిటి చేయగలం ఆయనకి, ఆయన మమ్మల్ని పిలిపించడమే మా మీద ఆయన అనుగ్రహం చూపించినట్టు లెక్క, లేకపోతే మా లాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటే ఊళ్ళో మమ్మల్ని పిలిపించారు కాక, మేము బాలురం, మీరు పెద్ద పెద్ద బలశాలురు, మీతోటి మేము ఏమాడతాం, కాబట్టి మీతో మేము కుస్తీ పట్లు పట్టడం అనేటువంటిది కొంచెం ధర్మం కాదేమో అన్నట్ట కృష్ణ భగవానుడు. అంటే అరే ఇలా అని కానీ వెనక్కి తగ్గిపోతాడేమని మళ్ళీ భయం వేసింది చాణూరుడికి. చాణూరుడు అంటున్నాడు, అబ్బాబే నువ్వేం బాలుడు వాయ్, నబాలహ కిషోరహ నువ్వు అప్పుడే 11 ఏళ్ళు దాటిపోయినాయి, నువ్వు ఇంకా యవ్వనంలో ఉన్నావు కాక బలంగా ఉన్నావు, కాబట్టి నువ్వు పెద్ద ఏనుగులా ఏనుగుండలా ఉన్నావు, కాబట్టి నీకు మంచి బలం ఉంది, కాబట్టి నువ్వు బలవంతులతో మల్లయుద్ధం చేయగలవు, రావయా మాతో పొట్లు పట్టమన్నాడు. అనేసరికి స్వామి చాణూరుణ్ణి, ముష్టికుణ్ణేమో బలరాముడు పట్టారు. ఇద్దరితోటి చాణూరుడి తోహుడు ముష్టికి తోహుడు తలపడ్డారు. మొట్టమొదట కుస్తీ పట్టకు వచ్చినప్పుడు ఇలా చెయ్యి చెయ్యి కొట్టి లాగాలి, వాడిని యువతలకి లాగాలి, వీళ్ళని అట్లాగాలి, అది అసలు మొట్టమొదటి పట్టు. కాబట్టి ఇద్దరు కూడా హస్తాభ్యాం హస్తయో కొట్టారట, ఇటులాగి వీడు పడేశాడు, అట్లాగి వాళ్ళు పడేశారు, మొదటిది అయిపోయింది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు అరత్ని అంటే అరత్ని అంటే జానుడు, జానుడు 2 జానుల దూరంగా నిలబడి మోకాలు మోకాలు మీద వంగి ఒకటి శిరస్సు మించి ఒకటి వెనక్కి పడేయాలి, ఇది 2వ పట్టు. ఆ అరత్ని అరత్ని దూరంలో ఉండి శిరస్సీష్ణోర సోస్తావన్యోన్యం అభిజగ్నతో పట్టేశారట. ఇంకా తర్వాత పట్టులున్నాయి, ఇంకా దానిలో గిర్రనిలా వీడి తిరుగుతూ ఉంటాడు, వాడి ఇడించి తిరుగుతూ ఉంటాడు, వాడి కాలు పట్టుకుంది వీడు, వీడి కాలు పట్టుకుంది వాడు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిని పరిభ్రమణం అంటారు, విక్షేపం అంటారు, పరిరంభం అంటారు, అవపాతనం, ఉత్సర్పణం, అపసర్పణం, ఉత్థాపనం, ఉన్నయనం, చాలనం, స్థాపనం, ఎన్ని రకాల కుస్తీ పట్లున్నాయో అన్ని పట్టేస్తున్నాడు మన స్వామి. ఇన్ని రకాలు చేసి వాళ్ళిద్దరు ఉంటుంటే అవతల ఆడవాళ్ళందరూ కూర్చున్నారు పాపం పిల్లలు. ఈ పిల్లల కృష్ణుడు అందం చూస్తే బెంగవేస్తున్నారు, రే అరే ఇదేమిట్రా, ఇది వాడెక్కడ మా స్వామి ఎక్కడ, ఎంత అన్యాయం, వీరికి ఇంత చిన్నపిల్లలకి అంత దుర్మార్గుడు అంత బలశాలితోటి యుద్ధమేమిటి, ఇది తగదు, ఇంత సుకుమారమైన శరీరం పిల్లలని మల యుద్ధానికి ఎవరు పిలిచారండి, ఈ సమాజం అంతా చూస్తూ ఊరుకుంటే ఈ ధర్మ వ్యతిక్రమం కాదా, అయ్యో తగదు తగదని ఒక్కడు అడ్డడేమి అని వాళ్ళందరూ బాధపడిపోతున్నారట. పిల్లలందరూ చూశాడు ఈయన, చూసి అయ్యో ఇంకా వీళ్ళు అనేకమైన మాటలు ఆ ప్రజంలో ఉన్నటువంటి గొల్లపిల్లల యొక్క వాళ్ళ ఇది ఇవన్నీ పాటించేసి, ఆ తర్వాత ఆ రోజు అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో అని ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు, పాపం ఈ పిల్లలు బెంగపెట్టుకుపోతున్నారు మన కోసమని, ఈయనకేం పెద్ద తొందర లేదు, ఇప్పటి నుంచి చెప్పడానికి మీరు కొంతసేపు ఆడుకుందాం అని ఉంది, కానీ ఈ పిల్లల మనసులో పడుతున్న బాధ చూశాడు. వాళ్ళు కరెంటు నీళ్లు పెట్టేసుకో బెంగలు పెట్టేసుకుంటున్నారు ఈ పిల్లలందరూ తమ కోసమని, ఇంతమంది పిల్లలు మన కోసం బాధపడుతూ ఉంటే వాళ్ళ మనసులు ఇంకా ఖేద పెట్టడం తగదనుకున్నాడు స్వామి. విని వెంటనే సరే విని ఇక్కడికి తీసి పారేయాలనుకున్నాడు. ఎవడి అనుకున్నవాడు, యోగేశ్వర హరిహి, యోగేశ్వరుడైనటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు విన్నారు. వాళ్ళందరూ కూడా తమ పిల్లడిగా భావిస్తున్నారు, తమ దేవకీదేవి కుమారుణ్ణి తమ పిల్లడిగా భావించి వాళ్ళు ఎంతో బాధపడిపోతున్నారు. ఈ విధముగా వాడి బలం తెలియదు, బెంగపెట్టుకుంటున్నారు. వెంటనే ఒక్కసారి
గద్ద ఎగిరినట్టుగా ఎగిరేట స్వామి. ఎగిరి వాణ్ణి పిడికిలితోటి ఒక్క గుద్దు గుద్దేట. ఆ తర్వాత గుండెల మీద కొట్టేట. నాచలత్తత్ప్రహారేణ ఏమి కదలలేదు వాడు. వాడు తిరిగి స్వామిని కొట్టాడు. చూశాడు ఇంక లాభం లేదని వెంటనే ఒక్కసారి బలరాముడు చాణూరుణ్ణి, ఈయనేమో ముష్టికుణ్ణి, ఇద్దరూ కూడా కృష్ణుడు చాణూరుణ్ణి బలరాముడు ముష్టికుణ్ణి ఇద్దరిని భూపృష్ఠే పోధయామాసా. చిట్టచేరికి ఏమిటి అంటే ఎత్తి నేల మీద పడేయాలి. నేల మీద పడిస్తే ఈ వీపు కానీ నేలకి తగిలిపోతే వాడు చిత్తను వాడు ఓడిపోయినట్టు లెక్క. ఈ కోరెక్కలు నేలకి తగలకుండా వాడు అడ్డుకోవాలి అవతలవాడు. మరి వాడికి ఎక్కడుంది శక్తి? పడిపోయినాడు. పడిపోగానే వెంటనే ఆయన మీద పడ్డాడు, ప్రాణాలు వదిలేశాడు ఆయన. వెంటనే జుత్తు జల్లుకుపోయింది, పెద్ద ఇంద్రధ్వజం పడిపోయినట్టుగా పడిపోయినాడు వాడు. అలాగే ముష్టిని ముష్టికుండి ఇంతకంటే బలశాలి మన బలరాముడు కనుక ఒక గుద్దుతోటి ఆయన తీసి పారేశాడు. ఆయన ఇద్దరు ఈ విధముగా చాణూర ముష్టికులను ఇద్దరిని అంతమందించేశారు. అంతమందించిన తర్వాత మరి ఉన్నారు కదా ఇంకా శలుడోహుడు, అలాగే తోసలకుడోహుడు, వీళ్ళందరూ ఉన్నారు. కూటుడోహుడు, శలుడోహుడు, తోసలకుడోహుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చిన్న రెజలర్స్, వీళ్ళ తర్వాత వాళ్ళని తీసేశారు. అయిపోయింది. అక్కడి నుంచి వాయిద్యాలు వాయించేస్తున్నారు ఆంచి అవతల వీళ్ళకు ఉత్సాహం కోసమని. జనులందరూ పొంగిపోతున్నారు, జయ బలరామ జయ కృష్ణ, పెద్ద కేకలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు అయిపోతూ ఉంటే అక్కడ ఎత్తు మీద మంచం మీద ఉండాలి వాడిని చూడాలి కంసుడు. అక్కడ ఎత్తు ఆసనం వేసి కూర్చున్నాడు. మనం ఇవాళ తప్పదు తప్పకుండా మన చాణూర ముష్టికులు కొట్టేస్తారనుకున్నాడు. కువలయాపీడమే పోయింది, చాణూర ముష్టికులు పోయినారు. పోగానే ఆయన ఒక్కసారి కోపం వచ్చి సైన్యం అంతా ఒక్కసారి వచ్చి ఇద్దరిని బంధించమన్నాడు. ఆ వసుదేవుడు దుర్మార్గుడు, వాడు అసలు మొట్టమొదటి పుట్టగానే మన తెలుగులో వీడిని పంపించేసరికి ముందు వాడిని వెళ్ళి చంపిమన్నాడు. మా నాన్నగారు ఉగ్రసేనుడు చెరసాలలో పెట్టాం, వాడిని వెంటనే అక్కడే మరింత కారాంధకారంలో మరొకటి పెట్టేయమన్నాడు అని నన్ను పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనవసరమైన మాటలని స్వామి తిన్నగా ఎక్కిపోయినాడు మంచి మీదకి. మీదకి ఎక్కిపోయి తమ ఆపతంతమాలోక్యా చూశాడు కంసుడు మీదకు వచ్చేస్తున్నాడు. గాభరా పడ్డాడు, వెంటనే లేచాడు. లేచి తన కత్తి దాలు పట్టుకున్నాడు. కత్తి దాలు పట్టుకున్నటువంటి కంసుడిని చూశాడు. వెంటనే సమగ్రహి దుర్విషహోగ్రతేజా యథోరగం తాక్ష్యసుత ప్రసహ్య, ఒక గరుత్మంతుడు పామును పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు కంసుడిని. పట్టుకుని తల జుత్తు పట్టుకున్నాడు, కిందకి లాగేశాడు. కిరీటం దారి దళదల కింద పడ్డది. ఆ ఎత్తైన మంచం మీద కిందికి రాసి వాడి మీద తన కూర్చున్నాడు. స్వామి విశ్వాశ్రయ ఆత్మతంత్ర, ఏమి పదాలు వేస్తాడో స్వామి ఎవడండి ఈయన? విశ్వమనగంతకు ఆశ్రయమైన వాడు. అట్టివాణ్ణి తాను చంపడానికి ప్రయత్నించాడు ఈ కంసుడు. తనంత తాను తన అధీనములో తప్ప ఒకరి మాటకి ఒకరికి లొంగని వాణ్ణి తాను చంపుదామని అనుకున్నాడు ఈయన. అనుకున్నాడు, వెంటనే కంసుడు చనిపోయినాడు. చూశారు హా హా అని అందరు ఏడుస్తున్నారు. ఆయన భార్యలు వచ్చారు. ఆయన భార్యలు వచ్చి వాళ్ళు ఆయన్ని కాగలించుకొని, అరే రే స్వామి, అంత బలము గలవాడిని తెలిసి కూడా ఆయన ఎందు దుర్మార్గంగా ప్రవర్తించేవయ్యా. ఎవరైనా లోకంలో భూతములకు ద్రోహము చేస్తే, ఒకరిని హింసిస్తే ఆ బాధ తాము అనుభవించక తప్పదు. అందుచేత ఎప్పుడూ కూడా ఒకరికి తప్పు తలంచిన వాడు, చెడు తలంచిన వాడు తను సుఖపడడు అని వాళ్ళందరూ ఉంటే స్వామి దగ్గరికి వచ్చి ఆ ఆడవాళ్ళని ఓదారుస్తున్నాడు. ఏం చేస్తామమ్మా, తప్పదు, కష్టసుఖాలు ఇలా వస్తూ ఉంటాయి, మనం అనుభవించక తప్పదని ఆయన ఓదార్చాడు. వారు స్వామికి నమస్కారం చేశారు. తర్వాత దేవకి వసుదేవులిద్దరూ కూడా వచ్చి స్వామిని చూశారు, ఇద్దరిని కాగలించుకున్నారు. ఈ విధముగా అయిపోయింది. అయిపోయిన తర్వాత కంసవధ అయిపోయింది. అప్పుడు తిన్నగా తమ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళారు, దేవకి వసుదేవుల ఇంటికి. పుట్టిన మరుక్షణంలో వెళ్ళిపోయిన పిల్లలు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి కంటపడ్డారు తల్లిదండ్రులకి. చూశారు వాళ్ళని తెలిసి వారికి మళ్ళీ ఒక్కసారి, అయ్యో ఇంత గొప్ప పనులు చేశారు కనుక సాక్షాత్ పరమేశ్వరుడు సర్వేశ్వరుడిని ఎక్కడ తమకి దండం పెడతారో తల్లిదండ్రి అని మాయ కమ్మించేశాడు స్వామి. వెళ్ళి తిన్నగా కాళ్ళ మీద పడి దండం పెట్టాడు. దండం పెట్టి, ఆయన ఎంత దుర్మార్గులము తండ్రి, పుట్టి మీకు ఒక్కనాడు కూడా ఆనందాన్ని కలిగించలేదు. బాల్యము పౌగుండము కైశోరము కూడా మాది గడిచిపోయింది. మాకు 11 అంటే ఏమిటి, 1 నుంచి 5, 6 నుంచి 10 దాటిపోయినాయి. 11 వచ్చేసాం, కైశోరంలో ఉన్నాం. మీతోటి మేము కలిసి ఉండే భాగ్యం మీకు లభించలేదు, మాకు లభించలేదు. ఈ శరీరము సమస్తమైన ప్రయోజనాలను సాధించే శరీరాన్ని మనకు కనిపెట్టినటువంటి తల్లిదండ్రులకు ఎవడైతే సేవ చేయడో అట్టి వాడికంటే లోకంలో పాపాత్ముడు ఉంటాడా? అందుచేత ఎవరు తన కుమారుడు ఎవడు కుమారుడు తండ్రికి కానీ తన కానీ తన ధనము కానీ తన వృత్తిని కానీ వారికి ఇవ్వడో, అట్టి వాడిని చనిపోయిన తర్వాత
కేవలముగా వాడి మాంసాన్ని వాడి చేత తినిపిస్తారట. అందుచేత అంత పాపాత్మలము మేము తల్లిని తండ్రిని ముసలివారిని భార్యని పతివ్రత అయిన భార్యని పసిపిల్లని బ్రాహ్మణ గురువుని కేవలముగా తనని శరణ పొంది నీవే నాకు దిక్కన్నటువంటి వాణ్ణి తనకు సామర్థ్యముండి ఎవడు రక్షించడం వంటి వాడు బ్రతికి ఉండి చచ్చిన వాడి కింద లెక్క. ఇట్లా తల్లిదండ్రులు మిమ్మల్ని కాపాడినటువంటి మా బ్రతుకెందుకు? అందుచేత మేము సామర్థ్యముండి మిమ్మల్ని కాపాడలేకపోయినాము, మీరు బాధపడ్డారు మా వల్ల అని మమ్మల్ని క్షమించవలసింది అని ప్రార్థించారు తల్లిదండ్రుల్ని బలరామకృష్ణుడు. విన్నా ఈయనంటున్నాడు, శుక్రవారం చూసి అంటున్నాడు, ఓహో చూడవయ్యా స్వామి లీలా, ఇన్ని అద్భుత చేష్టితములు చేసినటువంటి సకల జగత్తుకి తాను పరమాత్మయ్యని గుర్తుండేటట్లుగా చేసినటువంటి వాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళితే వాళ్ళు అయ్యో ఈయన భగవంతుడే అని అనిపించలేదుట. పసిపిల్లలు అనిపించి ఇద్దరిని కాగలించుకొని 11 ఏళ్ల పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా కాగలించుకొని కళ్ళంట నీళ్లు ధారలు వదులుతూ వాళ్ళని తడిపి మాటలు రాలేదు తల్లికి తండ్రికి, అలా చూస్తూ ఉండిపోయినారట. సరే వారిని ఓదార్చి తిన్నగా తాతగారి దగ్గరికి వెళ్ళారు కంసుడి తండ్రి. ఆయన చెరసాలలో పెట్టించేశాడు దుర్మార్గుడు కంసుడు. తిన్నగా వెళ్ళి, స్వామి మా వల్ల మీకు చెరసాల ప్రాప్తించింది కాబట్టి క్షమించవలసింది, మా వంశము వారికి రాజ్యం చేసే అధికారం లేదు, మా తాతగారు యయాతి శాపం ఉంది కాబట్టి యదువులకు రాజ్యాధికారం లేదు, కనుక మీరే రాజ్యాన్ని పరిపాలించవలసింది, మీరక్కడ ఉండి మేము సంపాదించి తెచ్చి మీకు అన్ని సమర్పిస్తూ ఉంటాం, మీ ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంటాము అని చెప్పారు. అయిపోయిన తర్వాత అందరూ ఎవరి స్థానములలో వారు ఉండి ఆనందమును అనుభవిస్తున్నారట. ఈ విధముగా పట్టణములో ఉండేటువంటి వారందరూ కూడా బలరామకృష్ణుల్ని అనేకమైనటువంటి సత్కారములతో సత్కరించి అందరు ఆనందముగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇప్పుడు వసుదేవుడు, నాయన మా ఇళ్లలో రాజుల ఇంట్లో పుట్టారు కానీ మీకు ఒక్క సంస్కారం జరగలేదు, క్షత్రియులు చేయవలసినటువంటి ఉపనయనం చేయలేదు మీకు వయస్సులో, మీకు మంత్రోపదేశం చేయించలేదు అని అప్పుడు పురోహితుడిని గర్గుణ్ణి పిలిపించాడు. పిలిపించి అప్పుడు ఆనాడు చెరసాలలో నువ్వు పుట్టగానే నాయన కొన్ని గోవులు దానమిస్తానని అనుకున్నాను మనసులో, ఆ గోవులను ఇప్పటిదాకా దానం ఇవ్వలేదని వెంటనే తానాడు అనుకున్నటువంటి గోవులనన్నిటినీ బ్రాహ్మణులను పిలిపించి దానమిచ్చాడు. దానమిచ్చిన తరువాత ఈ పిల్లలకు గర్గుణ్ణి పిలిపించి సంస్కారములు చేయించాడు. వారికి ఉపనయన సంస్కారము చేయించి గాయత్రీ మంత్రమును ఉపదేశము చేశారు. ఆ తరువాత గురుకులంలో కొంతకాలం ఉండి విద్యాభ్యాసం చేసి రండి అని పంపించాడు. సాందీపనుడు అనేటువంటి గురువు, ఆయన కాశీలో ఉంటాడు. ఆ కాశీలో ఉన్న సాందీపనుడు అనే గురువు దగ్గరికి వెళ్ళారు. అవంతీపురములో ఉంటాడు. అవంతీపురంలో ఉన్నటువంటి సాందీపని దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా శిష్యులలాగే వెళ్ళి పాదములను పట్టుకొని ప్రార్థించి శిష్యులుగా చేరారు. చేరిన తర్వాత ఆయన వీరికి చదువులు చెప్పాడు. అన్ని వేదములు చెప్పేశాడు, విద్యలన్నీ చెప్పేశాడు, సరహస్యముగా ధనుర్వేదం చెప్పాడు, ధర్మము శాస్త్రము చెప్పాడు, న్యాయశాస్త్రము చెప్పాడు, అన్వీక్షకు చెప్పాడు, రాజనీతి చెప్పాడు, అన్నీ చెప్పాట. ఎన్నాళ్ళు చదువు అంతా? 64 రోజులట. ఇంకా మరి అంతకంటే చదువులు లేవు కనుక రోజుకు ఒక్కొక్క శాస్త్రం చెప్పేస్తే వీడు కనిపెట్టేసేవారు. మరి మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆ సార్ తెలుసునని ఇచ్చేవారు. మర్నాడు మరొకటి కొత్తది, అంతే తప్ప ఈ పాఠం రేపు చెప్పడం లేదు. 64 విద్యలని 64 రోజులలో నేర్చుకున్నారట స్వామి. అంటే లోకములో గురువు దగ్గర నేర్చుకోవాలని లోకానికి తెలియజేయడానికి తమంత తమకు తెలిసినప్పటికీ మాకు తెలుసునని గురువుని స్వీకరించకుండా ఉంటే దోషమని లోకానికి నిరూపించడానికి తప్ప స్వామి, తనకు గురువేమిటి, తాను శిష్యుడేమిటి? లోకములన్నిటికీ జ్ఞానమును ప్రసాదించినటువంటి వాడు, లోకములకన్నిటికీ మూలమైన బ్రహ్మగారికి వేదములను నేర్పినవాడు అయిన స్వామి ఇవాళ ఇక్కడికి వచ్చి గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేశాడు. అయిపోయింది విద్యాభ్యాసం, గురుదక్షిణ సమర్పించాలి. ఏమిటి సమర్పించమన్నారు స్వామి? గురుదక్షిణ సమర్పిస్తామన్నాడు. ఆయన సముద్రములో ప్రభాస తీర్థమని ఒకటి ఉంది, ఆ ప్రభాస తీర్థమునకు మేము ఒకనాడు వెళ్ళినప్పుడు మా పిల్లవాడు ఆ సముద్రంలో పడిపోయి పోయినాడు, ఆ పిల్లల్ని తెచ్చిమ్మన్నారు. ఓ అలాగే ఉందన్నాడు. ఈ సముద్రంలో పడిపోయిన పిల్లల్ని ఇవాళ తేవడం సాధ్యమైన పనే? స్వామి సర్వేశ్వరుడు కనుక, మృత్యువుకి మృత్యువైన వాడు కనుక. ఓ అలాగే అన్నాడు. రథమెక్కి బయలుదేరారు ఇద్దరు బలరామకృష్ణుడు. తిన్నగా ఒడ్డుకెళ్ళి నిలబడ్డారు, పిలిచారు సముద్రాన్ని. వచ్చింది సముద్రం, స్వామికి సత్కారములు చేసింది, అర్ఘ్యం పాద్యం ఇచ్చి ఆశ్రమించి కూర్చోబెట్టింది సముద్రం. ఏ సముద్రమా, మా గురుపుత్రుణ్ణి మీరు తీసుకున్నారట వెనక, వాడిని మళ్ళీ మాకు ఇచ్చేవలసింది, మా గురువుగారికి సమర్పిస్తామన్నారు. అంతే సముద్రం చెప్పింది, స్వామి నేను తీసుకోలేదు, నాలో ఒక రాక్షసుడున్నాడు పంచజనుడని, వాడి లోపల శంఖం ఉంటుంది, వాడు శంఖాకారంగా ఉంటాడు, ఆ శంఖాకారంగా ఉన్నటువంటి శంఖరూపధరుడైనటువంటి ఒక పంచజుడు రాక్షసుడు తీసుకుపోయినాడు అబ్బాయిని,
జత నేనేం తీసుకెళ్ళలేదన్నాడు. సరే వాడి సంగతి చూస్తామన్నాడు. తిన్నగా లోపలికి వెళ్ళారు స్వామి. వెళ్ళి ఆ పంచదనుడినే పట్టుకున్నారు. వాడిని చీల్చేశారు. చీలిస్తే అందులో లేడు పిల్లడు, శంఖం ఉంది. ఆ శంఖమే మన స్వామి చేతిలో శంఖం ఇప్పటికీ. దాని పేరు పంచజనుడిలోంచి వచ్చిన శంఖం కనుక పాంచజన్యమని పేరు దానికి. చేత ఆ పాంచజన్యం అనే శంఖాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఏడి పిల్లడు యమలోకానికి వెళ్ళిపోయినాడు. ఓ సరే పదండి, తినగా యమలోకానికి రసం నడిపించేశాడు స్వామి. ఈ శంఖం ఉరివతలు నిలబడి ఊరి పూరించాడు. అయ్యా ఇంక ఈ శంఖం ధ్వనింటే ఏమిటి సామాన్య సఘోషో ధార్తరాష్ట్రాణా హృదయాన్ని అనే శంఖం. అలాంటి శంఖం కనుక వెంటనే ఆ యమలోకంలో ఉన్న యముడు గదగద వణికాడు. ఏమిట్రా ఏమిటి వచ్చేసిందో అని వచ్చేసరి కృష్ణ భగవానుడు వస్తే ఆయన వచ్చి ఎదురుగా వచ్చి, స్వామి లీలామానుష విష్ణు స్వామి సాక్షాత్ పరమపురుషుడని తెలుసును కనుక స్వామి మనుష్యుడిగా లీల కోసం అవతరించిన వాడా, సర్వ జగత్తులో వ్యాపించిన సర్వనియామకుడైన స్వామి, ఏమి చేయాలి ఆజ్ఞాపించండి అన్నాడు. ఇయా మా గురుపుత్రుని తీసుకొచ్చేసేవాడు ఈ లోకానికి, మళ్ళీ మాకు ఇవ్వండి. నా ఆజ్ఞ ప్రకారంగా ఆయన కర్మ వలన ఆయన ఇక్కడ ఉండవలసి వచ్చినా మా ఆజ్ఞ కనుక మళ్ళీ ఇచ్చేయమన్నాడు. వెంటనే ఇచ్చేశారు ఆ పిల్లల్ని. ఎక్కడికి చనిపోయి ఎన్నాళ్ళ కింద చనిపోయి యమలోకానికి వెళ్ళిపోయిన కుర్రవాడిని మళ్ళీ స్వామికి ఇచ్చేశాడు. ఇది స్వామి యొక్క శక్తి. అంటే మనకేమిటి, భగవంతుణ్ణి కాని నిజముగా కాని మనము నమ్మితే అతడు చెయ్యలేని పని ఉండదు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకాలంటే వీళ్ళని వాళ్ళని కాదు స్వామిని కృష్ణుణ్ణి ఆశ్రయించండి. ఆశ్రయిస్తే మళ్ళీ తెచ్చిస్తాడు మన పిల్లల్ని మనకి. కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆయన యొక్క ప్రేమను పరిపూర్ణముగా మనం పొందాలి. పొందితే వారి గురువు గారికి మళ్ళీ చనిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేశాడు. అయిన తర్వాత గురువు గారికి దక్షిణ ఇచ్చేసి మళ్ళీ వెంటనే గురువు గారి దగ్గర అనుజ్ఞ తీసుకొని మళ్ళీ వస్తే ఒకసారి ఆ ప్రజలందరూ బలరామకృష్ణుని చూసి చాలా పరమానంద భరితులైనారట. ఇప్పుడు వచ్చిన తర్వాత పాపం వచ్చేసాము, ఎంత ప్రేమగా ఉండేవారో మన మీద గోపికలు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే లేచి వచ్చేసాము, వాళ్ళు ఏం బెంగపెట్టుకున్నారో ఏమిటో ఉద్ధవా కొంచెం అమ్మాట వెళ్ళి బెంగపెట్టుకోవద్దు, కృష్ణుడు మిమ్మల్ని అడిగి రమ్మన్నాడని వెళ్ళవయ్యా. తాను వెళ్ళాడు మరిహను, ఇది కబురు పంపించాడు ఉద్ధవుడి, ఉద్ధవుని వెళ్ళి రమ్మన్నాడు. ఆయన అంటున్నాడు, గృహీత్వ పాణి నా పాణిం, ఉద్ధవుడు చేయి పట్టుకొని, ఉద్ధవ ఒక్క మాట మా కోసమని వ్రజమునకు వెళ్ళిరా. ఆ గోపికలకు కొంచెం మనసు లోపల ప్రీతిని కలిగించు. మేము విడిచిపెట్టి వచ్చామని చాలా బాధపడుతూ ఉంటారు, మా సందేశమును వారికి అందించు. వారు ఎంత మిమ్మల్ని మా మీద మనసు పెట్టుకున్నారో, మా మీదే వాళ్ళ ప్రాణాలు పెట్టుకున్నారు, మా కోసమని తమ దేహ సుఖములన్నీ వదిలేశారు, మేమే వారికి ప్రియులమని చెప్పేసి మాకంటే వేరొకరు లేరని తమ ఆత్మకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించారు, లోకములో ఉండే ధర్మాలు లోకాన్ని కూడా విడిచిపెట్టి మేమే అన్నటువంటి వాళ్ళు, అటువంటి వారిని నేను వదిలి ఉండలేను. కానీ వారిని మరి మనం వెళ్ళం కనుక, దూరముగా ఉన్నారు కనుక మరి ఎలాగో ప్రాణాలు నిలుపుకుంటూ ఉంటారు. మీ సందేశం వెళితే వాళ్ళు చాలా ఆనందిస్తారు కనుక వెళ్ళి మా సందేశాన్ని వారికి అందించవలసింది అని చెప్పాడు ఉద్ధవుడితో. ఉద్ధవుడు కృష్ణునికి చాలా ప్రియమైన స్నేహితుడు. చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఉద్ధవుడు కలిసి ఆడుకునేవారు. చిన్నతనంలో కూడా ఉద్ధవుడు కృష్ణుడితో ఆడుకుంటూ ఉంటే సాపాటికి అంటే భోజనానికి రమ్మన్నా వచ్చేవాడు కాడు. ఇద్దరు ఒకలాగే ఉంటారు, కృష్ణుడు ఉద్ధవుడు, రంగు కూడా ఒకటే, ఇద్దరి ఆకారం ఒకటే. అంత ఇద్దరికీ చాలా ప్రేమ చిన్నప్పటి నుంచి. అందుచేత నేను వెళ్ళినట్టు ఉంటుంది నువ్వు వెళ్ళమన్నాడు స్వామి. రథం పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆవులన్నీ వస్తున్నాయి. ఆ ఆవులను చూశాడు. సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి వెళ్ళాడు. ఆవులన్నీ వస్తున్నాయి, దూడలు పరిగెత్తుతున్నాయి, పాలు పిండుతున్నారు, వెనకలొస్తున్న గొల్లలందరూ వేణువులు ఊపుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఓ అంతా చాలా పరమానందముగా ఉన్నది. ఊరంతా కోలాహలముగా వెళ్ళాడు. వెళ్ళి తిన్నగా నందభవనానికి వెళ్ళాడు. నందమహారాజును చూశాడు. ఆయన దగ్గరికి వెళితే చూశాడు నందుడు, ఓహో మా కృష్ణుని సేవకుడు, మా కృష్ణుని మిత్రుడు వచ్చాడని పొంగిపోయినాడు. పొంగిపోయి కృష్ణుడే వచ్చాడు అన్నంత ప్రీతితోటి ఆయనకు ఆరాధన చేశాడు. ఆ రాత్రి ఆయనకి మంచి భోజనం పెట్టాడు. పడుకోపెట్టి పాద సంవాహనం చేస్తూ ఉద్ధవుడికి, అయ్యా మా వసుదేవుడు కులాసాగా ఉన్నాడా, మా వసుదేవుడు తన బిడ్డలతో కలిసి ఆనందిస్తున్నాడా, ఆహా అదృష్టం, కంసుడు చచ్చిపోయినట్టు కదా, తన అనుచరులు కూడా చనిపోయినట్ట కదా. అయ్యా ధర్మశీలుడైనటువంటి యదువంశస్థులని ద్వేషించిన వాడు నాశమును పొందడా, కృష్ణుడు మమ్మల్ని ఏమైనా తలుస్తున్నాడా, అమ్మనేమైనా తలుస్తున్నాడా, మా గొల్లపిల్లల్ని ఏమైనా తలుస్తున్నాడా, మా వ్రేపల్లెవుస్ ఏమైనా ఎత్తుతున్నాడా, ఈ బృందావనం మాట ఏమైనా అంటాడా, ఎప్పుడైనా మా వాడు ఒక మాట చూడడానికి ఇక్కడికి వస్తానన్నాడా, ఏమిటో మళ్ళీ ఎప్పటికీ చూస్తామో మా స్వామి యొక్క మా అబ్బాయి యొక్క ముఖము ఆ చూపు అవన్నీ
ఆనాడు మమ్మల్ని అందరినీ ఎంత రక్షించాడయ్యా. కార్చిత్ వస్తే కాపాడాడు, సుడిగాలు వస్తే కాపాడాడు, ఇంద్రుడు వర్షం కురిపిస్తే కాపాడాడు, పాము నుండి కాపాడాడు, ఎన్ని మృత్యువులు ఎన్ని మృత్యువులు అన్నిటి నుండి మమ్మల్ని కాపాడి రక్షించాడు. ఆహా, ఆయన యొక్క చేసిన చేష్టితములు కానీ, ఆయన నవ్విన నవ్వు కానీ, ఆయన మాట్లాడిన మాట కానీ, ఆయన చూచిన చూపు కానీ తలుచుకుంటే ఇవాళకి మా ఒళ్ళు అలా శిథిలమైపోతుంది. ఏమి ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన పాదములు మోపిన ప్రదేశాలు, మేమక్కడికి వెళితే మనసు ఆయనే అయిపోతుంది, ఆయన ఎందే నిలిచిపోతుంది, తన్మయం అయిపోతూ ఉంటుంది. ఆహా, నువ్వు వచ్చావు, నువ్వు కాదు మా కృష్ణుడు బలరాముడే వచ్చినట్టు నాకుంది. వాళ్ళని ఎలా చంపేశాడు మావాడు? ఏమిటి అంత ఎత్తు విల్లు కదా, ఆ విల్లు ఎంతదిట, మూడు తాటి చెట్లు ఎత్తుట, అంత విల్లుని విరిచేశాడు. తాళత్రయ ప్రమాణమైనటువంటి మహాసారమైనటువంటి ఆ విల్లుని మా కృష్ణుడు విరిచేశాడా? ఓహో, ఎలా విరిచేశాడయ్యా అని మళ్ళీ వెనక కథలన్నీ ఆ ఉద్ధవుడితోటి జ్ఞాపకం తెచ్చుకొని ఆ కృష్ణుని మీదే నిలిచిన మనసుతోటి కళ్ళంట నీళ్లు పెట్టేసుకుంటూ ప్రేమతోటి మాట్లాడిన మాటలు రాకుండా మాట్లాడుతున్నట్టు యశోదాదేవి వచ్చింది. వచ్చి ఆమె వెక్కి వెక్కి ఏడిచేస్తోంది. పాపం కృష్ణుడు ఇంత చిన్నప్పటి నుంచి పాలిచ్చింది, పెంచింది, నిజంగా సంరక్షణంతా చేసింది, కొడుకు అనుకుంది, కొడుకుగానే పెంచింది, వదిలేసి వెళ్ళిపోయినాడు. అలాగుండి ఆయన దగ్గర నిలబడి ఆమె నిలబడుతూ ఉంటే ఇద్దరిని చూసి ఆనందముతోటి మాట్లాడుతూ ఉద్ధవుడు వారికి ఆనందమును కలిగించాడు. ఉద్ధవుని వారు చూస్తున్నారు. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, అమ్మా నంద, నీ అంత అదృష్టవంతులు లోకంలో ఎవరున్నారయ్యా? సాక్షాత్తు జగత్తులకన్నిటికీ కారణమైనవాడు, జగత్తులన్నిటికీ తాను ఆధారమై ఉన్నవాడు, జగత్తులన్నిటిలో తాను ఆత్మగా ఉన్నవాడు, అట్టి వాడి యందు మీ ఏ ప్రయత్నం అక్కర్లేకుండా ఆయన ఎందే మనసు నిలిపి ఆయననే తప్ప వేరొక దానిని ఎరగకుండా జీవించరే. ఆ బలరామకృష్ణుడు అంటే ఎవరనుకుంటున్నావు నాయన, మీ బిడ్డలా కారు, వారి జగత్తుకంతకి కారణమైన పరతత్వములు వారు, వారిద్దరి యొక్క ప్రభావం మీకు తెలియదు, వారు స్వచ్ఛమైన జ్ఞానస్వరూపులు. ఎవరైతే చిట్ట చివర ప్రాణము వదిలేసే సమయములో భగవంతుని కాని మనసు లోపల జ్ఞాపకముండి చనిపోయే సమయములో కాని వారిని ఒక్కసారి స్మరిస్తూ ప్రాణం వదిలేస్తే అట్టి వాళ్ళు కూడా లోపల ఉండే సమస్త దోషములు పోయి భగవంతుని పొందుతారంటారే. మీరిక్కడ ఉండగానే సర్వకాలముల యందు అట్టి వానినే మీ మనసంతా నిలిపి వానినే ప్రేమిస్తే మీకు ఏ గతి కలుగుతుందో, ఎంత అదృష్టవంతులో చెప్పాలనైనా. మీరెంత పుణ్యం చేసుకున్నారు, కొద్ది రోజుల్లో వస్తానన్నాడు కృష్ణుడు మిమ్మల్ని చూడడానికి. కంసుడిని చంపాడు, అందరికీ ఆనందాన్ని కలిగించాడు, ఏమి విచారించకండి, కొద్ది రోజుల్లో కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడిని చూడడమేమిటమ్మా, ఎప్పుడు మీకు కనపడలేదా, మీలో లేడా కృష్ణుడు, ఎప్పుడు మీ మనసులోనే ఉన్నాడు కదా కృష్ణుడు. లోకంలో ఆయనకి ప్రియుడు అని కానీ అప్రియుడు అని కానీ ఎవరూ ఉండరు. ఈవిడు పెద్దవాడు, వీడు తక్కువ వాడనే మాట లేదు ఆయనకి, అందరి ఎందు సమానమైన ప్రేమ గలవాడు ఆయన. కానీ ఆయనకి ఏమిటి, అందరూ సమానమే, తల్లి ఎక్కువ, తండ్రి ఎక్కువ, భార్య ఎక్కువ, బిడ్డలు ఎక్కువ, వీడు పరవాడు, వీడు పైవాడు, వీడు నావాడు అన్న భావం లేదు మీ వాడికి, అందరూ సమానమే. కాక ఆయన ఈ లోకంలో కేవలము ఒక క్రీడ కోసమని, సత్పురుషులను రక్షించడం కోసమని, చెడువారిని నాశనం చేయడం కోసమని పుట్టినవాడు కానీ ఒక్క నీకోసం కాదు. వెర్రివాడానంద, నీ కొడుకు అనుకుంటున్నావా ఆయన? ఎవడికి కొడుకు కాడయ్యా ఆయన, అందరికీ ఆయనే ఆత్మజుడు. ఆత్మజుడు అంటే, ఆత్మ అంటే తనను, జ అంటే ప్రకాశింపచేసేవాడు ఆత్మజుడు. ఆత్మజుడు అంటే ఆత్మన తన చేత తనను తనంత తాను వారికి ప్రకాశించాడు కాబట్టి ఆత్మజుడు కాడా. ఎవరికైనా లోపల ప్రతివారికి ఆత్మజుడే. ఆత్మజుడు ఏమిటి, అందరికీ తండ్రి అయినా, తల్లి అయినా, ఈశ్వరుడు అయినా, లోకంలో ఇంతకుముందు మనము చూసిన ఏ వస్తువైనా ఆయనే, ఈ విన్న ఏ వస్తువైనా ఆయనే, ఇప్పుడు ఉన్నవన్నీ ఆయనే, గడిచిపోయిన వాయనే, రాబోయే వాయనే, కదిలే వాయనే, కదలనే వాయనే. ఆయన తప్ప రెండవ వస్తువు లోకంలో లేదు ఆయన. నంద, ఆయన ఏదో నీ కుమారుడని నువ్వు బాధపడిపోతున్నావు అని ఈ విధముగా రాత్రి నందునితో మాట్లాడుతూ తెల్లవారుజామయ్యేసరికల్లా పెరుగు చిలుకుతున్నారు. అందరిళ్ళలో లేచిపోయినారు. అప్పుడే తెల్లవారుజామున వీళ్ళ మాటలు అవ్వలేదు, ఇప్పటిదాకా మాటలు అవుతూనే ఉన్నాయి. అప్పుడే పెరుగు చిలికే చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామున లేచిపోయినారు అందరూ. మంచి పట్టు చీరలు కట్టుకున్నారు, మంచి చక్కని కేశములలో పూలు పెట్టుకున్నారు. ఉద్గాయతీనాం అరవిందలోచనం పాటలు పాడుకుంటున్నారు. రేపల్లెలో ఉన్న గొల్లపిల్ల కృష్ణుడి పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ పెరుగు చిలుకుతున్నారు. పెరుగు చిలుకుతూ ఉంటే పెరుగు చిలుకుతున్న తప్పుడు చప్పుడు ఒకటి, వీళ్ళ ఆభరణాల చప్పుడు ఒకటి, పాటల ధ్వని ఒకటి, మూడు ధ్వనులు కలిసి అంతరిక్షంలో వ్యాపించింది. వ్యాపిస్తే ఈ మూడు ధ్వనులు కలిసి అంతరిక్షంలో వ్యాపించిన ఈ ధ్వనిందే లోకమంతటికీ అమంగళాన్ని తొలగించేసింది. మరి ఎక్కడ అమంగళం లేదు ఆ ధ్వని వ్యాపించినంత మేర.
అరా కృష్ణ భగవాన్ని స్తోత్ర గానము చేస్తున్న గానధ్వని, వల్లపిల్లల యొక్క ఆభరణ ధ్వని, దధిమధన ధ్వని మూడు కలిసి అంతరిక్షములో వ్యాపించి దిశాం అమంగళం నిరస్యతి. తెల్లవారుజామైంది, పెరుగు చిలికే చప్పుడు విన్నాడు ఉద్ధవుడు. తెల్లవారింది, రథముంది నందుడి వాకట్లో. ఎవరిదా రథము చూశారు గొల్లపిల్లలు, ఆడపిల్లలు, గోపికలు. బంగారు రథం ఎవరిది చెప్మా అని అవాళ అక్రూరుడు వచ్చాడు. మళ్ళీ అక్రూరుడు రాలేదు కదా, మన మధునానగం వాడికి ఎరుగు ఎరుగుదురు ఈ రథాన్ని. ఇంతకుముందు ఈ రథం మీద అక్రూరుడు వచ్చాడు, మళ్ళీ ఇవాళ ఆ రథం వచ్చింది. స్వామి చెప్పినట్టుగా స్టేట్ కార్ ఇది, 80 పెద్ద కార్లు. ఆ దాని మీద వచ్చాడు. ఎవడీనా, ఏమిటి వీడు తీసుకుపోయిన వాడు? వీడు వస్తే మనకెందుకులే? వీడు ఏం మన్ను ధరించాడు కనుక వెనక స్వామిని తీసుకెళ్ళిపోయిన దుర్మార్గుడు, మళ్ళీ ఎందుకు వాడు మనకేం పనికిరాడు అనుకున్నారు. అయినా ఊరుకోలేరు, ఎవడో ఏమొచ్చారో మధురానగరం నుంచి వచ్చిన రథం కనుక ఒక మాట వెళదామని వచ్చారు నందురించి. వచ్చేసరికి అక్కడ ఉన్నాడు స్వామి. ఎవరు? ఉద్ధవుడు. ఎలాగున్నాడు ఈయన? ప్రళంబబాహుం, మంచి పొడావు చేతులు, మంచి నవకంజలోచనం, తామర పువ్వులు వంటి నేత్రములు, పీత సమంగ కృష్ణుడే మళ్ళీ అంతారూపం అంత పీతాంబరం, పుష్కరము మెడలో మంచి తామర పూసల మాలలు, మంచి ప్రకాశిస్తున్న ముఖార విందము, కుండలములు చూశారు. స్వామి కృష్ణుడే అన్నట్టున్నాడు. చిన్న మందహాసం వచ్చింది, ఆనందం వచ్చింది. వచ్చి బా, ఎవడే అయినా ఈయన్ని చూస్తే మనసు ఆకర్షిస్తోంది. సమంగ కృష్ణుడి వేషం, కృష్ణుడి నగలు, కృష్ణుడి మాటలు అన్ని కృష్ణుడే అని ఎవరు చెప్పమైనా అని వచ్చారు. వచ్చి నమస్కరించారు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు. కూర్చొని ఎవరు అంటే, ఇలా కృష్ణుడు సందేశం పంపించాడమ్మా మన దగ్గరికి అని నందుడు చెప్పాడు. విన్నారు అని, ఓహో స్వామి, నువ్వు మా కృష్ణుడి దూతవా? కృష్ణుడికి స్నేహితుడివా? మాకు ప్రియం చేయడానికి మాకనలేదు, ఈ తల్లిదండ్రుల కోసమని పంపించాడా నిన్ను? మా కోసం పంపించారని వాళ్ళ కోపం, గోపికల కోసం పంపించలేదు, అలా తల్లిదండ్రుల కోసం పంపించారు. పోనీలే, వాళ్ళ కోసమైనా వచ్చావు. లోపల దుఃఖంగా ఉంటుంది, ఆ ప్రేమ ఎంత కోపం తెప్పిస్తుందంటే చెప్పలేం. కోపానికి కానీ ఆ ప్రేమకి కానీ విఘ్నం కలిగించి వాడు దూరం అయిపోతే అవును, ఎలాగైనా కన్న తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కలిసిన మా మీద ఎందుకు ఉంటుంది? ఉండదులే. ఎప్పుడు ఎంత మునికైనా కన్న తల్లిదండ్రుల మీద ప్రేమని వదలలేరు. మిగిలిన వాళ్ళ మీద ఒక ప్రయోజనం కోసం కలిగిన ప్రేమ కానీ నిజమైన ప్రేమ కాదు. ఇది శరీర బంధముతో వచ్చిన ప్రేమ. ఆడపిల్లల మీద మగవాడికి ఉన్న ప్రేమ కేవలం వారిని అనుభవించడానికి ఉంటుంది. పువ్వెలా, పువ్వుల్లో ఉండే మకరందాన్ని తుమ్మెద ఎలాగైతే తాను అనుభవించగానే వదిలేస్తుందో, అట్లా మమ్మల్ని అనుభవించాడు, వదిలేశాడు స్వామి అంతే. ఎలాగైతే డబ్బు లేని వాడిని వేశ్య వదిలేస్తుందో, పనికి మారినటువంటి చేతకాని వాడిని ప్రభువుగా ఉంటే ప్రజలందరూ వాడిని ఎలా తీసేస్తారో, చదువు చదువుకోవడం అయిపోతే గురువుని ఎలా శిష్యుడు వదిలేస్తాడో, దక్షిణిచ్చేస్తే మరి కాస్త ఈ ఋత్విక్కులందరూ మరి ఎల్లుండి ఎలా కనపడరో, అలాగే పండు కాయ కాని లేకపోతే చెట్టు మీదకి పక్షులు ఎలా రావో, అలాగే భోజనం అయిపోతే అతిథి మరి ఇంట్లో ఎలా ఉండడో, అలాగే అడవి కాలిపోతే మృగాల అడవిని ఎలా వదిలేస్తాయో, జారుడు తాను అనుభవించిన స్త్రీని అనుభవించగానే ఎలా వదిలేస్తాడో, అలాగే స్వామి మమ్మల్ని వదిలేశాడు అన్నారు. అన్ని ఉపమానాలన్నీ వరుసగా ఇచ్చి ఆయన ఇలాంటి వాడని స్వామి మీద కొంచెం అసూయగా ఉంది అని ఉండి, ఆయన మీదే మనస్సు, ఆయనని గురించే మాట, ఆయన గురించే శరీరం, అన్ని కృష్ణుని గురించి మరి ఇతరమైనవి లేవు. ఆ యుద్ధవుడు చూశారు. చూస్తూ ఉంటే ఆహా, కృష్ణుడి జ్ఞాపకం, కృష్ణుడి మాటలు అన్నీ చూశారు. ఇంతలోకి ఉద్ధవుడితో మాట్లాడాలి కానీ చాలా కోపంగా ఉంది. ఉద్ధవుడి మీద, కృష్ణుడి మీద ఉన్న కశంతా ఇవాళ ఈయన మీద ఉంది. వీడు దూత కృష్ణుడికి, కృష్ణుడు దౌత్యమా అని ఉద్ధవుడితో.